యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీ ముందుకైతే సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి 2008 మోడల్ బండి. 2008 ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. జేసీబీ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి. 50%గా లైఫ్ అయితే ఉంది, టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే జేసీబీకి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జేసీబీకి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ జేసీబీ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేసాం, గుడ్ కండిషన్లో మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు. బండికైతే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 520,000 మాత్రమే చెప్తున్నారు. 2008 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 520,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది, ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. బండి కరీంనగర్ డిస్టిక్ హుజూరాబాద్లో ఉంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.